वीडियो एंटे नैन आलरे दी मुझे वीडियो चूप्चा कदा हैदराबाद वचा हैदराबाद फस्ट डे अदा चूप्चा कदा रोजे हैदराबाद सैकंड डे अन्ट सो मार्निंग ना ईवनिंग दाका इंका नैन अभी अंत चूपस्टू उ सो मार्निंग अच्छे मैं वेज बिर्यानी चुस्कना नैन अभी चूपान मेरते वीडियो ने फुल चूँगी नेन रेडी अयान एग्जिबिशन की वेतना एक्ड़ा अभी एग्जिबिशन एक् प्लेस सो इपड़ मैं एग्जिबिशन की वेतना नैन अंत कवर ई मीन चूपान ई होप वीडियो नचुदी मेरते वीडियो ने फुल चूँ इपड़ मैं वेतना ने ड्रस एला चपंडी इधे फैबन इंडिया श्रीकांत भले उ कदा सो ने इला रेडी अन्ट सो इपड़े इंका स्टार्टे इपड़ एग्जाक्टली टाइम 5 सो इंटे सर की टाइम अटो फ्रेंड्स मेरे एवरना ना वीडियो ने फस्ट टाइम चूसते प्लीज़ चैनल ने सब्सक्राइब चुस्को चैनल ने सब्सक्राइब चुस्क असल मर्चिपक इपड़े वीडियो ने फुल चूँगी फ्रेंड्स इधे मॉर्निंग टाइम लन्नमाट मॉर्निंग अयिते इंका नेनु श्रीकांत मेमैते कलिसि काफी तागुतुन्नामु बयटल वरंडालो कूर्चोनि प्रशांतंगा उंटुंदि हाईगा अनिपिस्तुंदि फस्ट आफ् आल इदि मात्रं आफ्टर्नून लंच कोसम अयिते वेज बिर्यानी चेद्दामनेसि अयिते अनुकुन्नामु सो ఇంకా చేయాలి సో అన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా మీకు చూపిస్తున్నది శ్రీకాంత్ వాళ్ళ బామ్మ గారు అన్నమాట ఎప్పుడు చూపించలేదు కదా నేను మీకు శ్రీకాంత్ వాళ్ళ బామ్మ తాతయ్య వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ టైం అనుకుంటా వాళ్ళని చూపించడం చూపిస్తాను వాళ్ళని కూడా తర్వాత కూడా ఇప్పుడైతే ఇంకా వెజ్ బిర్యానీ ఇంకా స్టార్ట్ చేయాలి అన్నీ రెడీ పెట్టుకున్నాము క్యారెట్ ఆలు ఆనియన్ బీన్స్ బాస్మతి రైస్ గరం మసాలా ఇంకా అన్నీ ప్రతి ఒక్కటి రెడీ పెట్టుకున్నాం అన్నమాట సో ఇంకా స్టార్ట్ చేయాలి ఫస్ట్ అయితే నేను అంటే ఎలా చేయాలి ఏంటి అనేసి అయితే మామయ్య చెప్తూ ఉన్నాడు పక్కనే ఉండి సో ఇంకా మామయ్య చెప్పినట్టుగానే నేను చేస్తూ ఉన్నాను అన్నమాట సో ఫస్ట్ కుక్కర్ తీసుకొని అయితే ఆయిల్ అలానే కొంచెం నెయ్యి తీసుకొని కాజున అయితే వేయించి పక్కకు పెట్టుకున్నాను లేకుంటే ఇంకా మెత్తగా మాడినట్టు అవుతుంది కదా అన్ని వేగేసరికి సో అందుకే ఫస్ట్ అయితే కాజుని వేయించి పక్కకు పెట్టుకున్నాను అన్నమాట తర్వాత అయితే ఇంకా స్టార్ట్ చేయడమే గరం మసాలా అవన్నీ ఇంకా వేయాలి కదా సో చూడండి సో నెక్స్ట్ అయితే నేను ఏమంటారు గరం మసాలా ఇంకా మసాలా దినుసులు అన్నీ వేసానండి అంటే బిర్యానీ ఆకు షాజీరా ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు అన్నీ లైట్ లైట్గా అన్ని రెండు రెండు తీసుకొని ఇంకా వేసానన్నమాట వేసి మంచిగా కలపడమే తర్వాత అయితే ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ అలా వేయాలన్నమాట
లైట్గా వెల్లుల్లి అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. సో వెల్లుల్లి వేసాను అన్నమాట. తర్వాత మళ్ళీ నేను అల్లం పేస్ట్ కూడా వేసాను, బట్ లైట్గా అయితే వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసాము. బాగుంటుంది కదా మధ్యలో మధ్యలో అలా వస్తుంది. సో ఇది శ్రీకాంత్ చూపిస్తున్నాడు. కొంచెం కిచెన్ గట్టు పెద్దగా ఉంటుంది హైట్ మీద, సో నాకు అంత కంఫర్ట్గా లేదు, అందుకే పీట వేసుకొని చేస్తున్నాను. బట్ శ్రీకాంత్ ఇది కూడా వీడియో తీసాడు, నేను అసలు చూడలేదు, బట్ పెట్టాను బాగానే ఉంది కదా అనేసి. సో తర్వాత అయితే అల్లం పేస్ట్ కూడా వేయించాను కదా, నెక్స్ట్ అయితే బీన్స్ అవన్నీ వేసుకుంటున్నాను. ఫస్టే వేసుకోవచ్చు కానీ మరీ మెత్తగా అయిపోతాయి కదా, సో కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది అనేసి అయితే మామయ్య చెప్పాడు. సో నేను ఇంకా అందుకే అలానే చేస్తున్నాను. తర్వాత అయితే ఇంకా ఆలు బీన్స్ అవన్నీ వేసుకున్నాను. సో వేసుకొని అయితే మంచిగా కలపాను అన్నమాట. సో కొంచెం ఉడకాలి కదా. నెక్స్ట్ అయితే కొంచెం ఏమంటారు సాల్ట్ పసుపు కారం అయితే వేసుకున్నానండి. తర్వాత లైట్గా గరం మసాలా కూడా వేసాను, ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే ఇంకా మసాలా దినుసులన్నీ వేసాం కదా. సో లైట్గా ఇంకా మసాలా అంటే గరం మసాలా కూడా వేసి బాగా కలుపుతున్నాను అన్నమాట. హాఫ్ అన్ అవర్ ముందే ఈ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాము. సో ఇంకా కొలత చూసి వాటర్ వేయాలి కుక్కర్లో కదండి. పలుకు పలుకుగా రావద్దు, అలానే మెత్తగా రావద్దు, కరెక్ట్గా రావాలి కాబట్టి ఇంకా అందాదా చూసుకొని వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా బాస్మతి రైస్ కూడా వేసి మెల్లగా కలుపుతూ ఉన్నామన్నమాట. గట్టిగా కలిపితే విరిగిపోతాయి రైస్. సో మనం జాగ్రత్తగా కలపాలి, అలా అయితేనే కరెక్ట్గా వస్తుంది. తర్వాత అయితే కొలత ప్రకారం వాటర్ పోసుకోవాలి. నేనైతే 1-1.5 అట్లా కొలతతో తీసుకుంటాను. 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటాను. బట్ హాఫ్ అన్ అవర్ అంటే 1/4 గంట ముందు నానబెట్టాం కదా, సో ఇంకొంచెం 1/2 గ్లాస్ అలా తక్కువ తీసుకున్నాను. తర్వాత అయితే 2 విజిల్స్ దాకా ఉంచేసి అయితే మొత్తం ఆవిరి అంతా పోయిన తర్వాత ఇంకా అలా వదిలేసేయాలి. వదిలేసి తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే. లాస్ట్లో అయితే కాజు కలపాలండి. ఇంకా నేను కాజు వేయించి పక్కకి పెట్టుకున్నాను కదా, సో లాస్ట్లో వేసానన్నమాట. ఇప్పుడైతే ఇంకా పెరుగు రైతా చేయాలి కదా, ఇంకా కాంబినేషన్గా బాగుంటుంది కదా. సో పెరుగు రైతా చేసాము. ఇప్పుడైతే రైస్ అయింది, చూడండి ఎంత బాగా వచ్చింది. అసలు టేస్ట్ కూడా భలే ఉంది. అసలు ట్రై చేయండి మీరు, మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే భలే వచ్చింది. సేమ్ నేను చెప్పిన ప్రాసెస్సే చేయండి, పర్ఫెక్ట్ వస్తుంది. చూసారు కదా, నేను లాస్ట్లో అయితే కాజు వేసుకున్నాను. మనకు మధ్యలో మధ్యలో తగులుతూ ఉంటాయి కదా, భలే టేస్టీగా అనిపిస్తుంది. సో లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మేము అందరము కూర్చున్నాము, తాతయ్య అమ్మమ్మ మామయ్య అత్తమ్మ నేను శ్రీకాంత్ ఇంకా అందరం రౌండ్గా కూర్చొని అయితే ఇంకా బిర్యానీ తింటున్నాము. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. మీరు ట్రై చేస్తే మాత్రం నాకైతే కమెంట్స్లో అయితే ఖచ్చితంగా చెప్పండి. ఇదైతే ఈవినింగ్ టైంలో ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్దామనేసి అయితే నేను శ్రీకాంత్ అనుకున్నాము. సో ఈవినింగ్ 4-5 అలా స్టార్ట్ అయ్యాము అనుకుంటా. సో దారిలో అయితే ఇంకా నేను నాకు చెరుకు రసం అంటే చాలా ఇష్టం, సో తాగాను. మేముండే ఏరియా నుంచి ఇంకా ఏమంటారు ఇది పరేడ్ గ్రౌండ్స్ అండి. సో ఇక్కడ అయితే స్కూటీ అక్కడ పార్క్ చేసేసి అయితే మెట్రోకి వెళ్ళాము. అంటే వెళ్ళడానికి 1 అవర్ అలా పడుతుంది కదా, ఇంకా ట్రాఫిక్లో వెళ్తే ఏమంటారు చాలా అలసిపోతాము, అలానే వేస్ట్ అనిపించింది. సో డైరెక్ట్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి మెట్రో ఉందన్నమాట, సో డైరెక్ట్ ఎగ్జిబిషన్కి అక్కడే దిగామన్నమాట. సో చూడండి, ఫైనల్లీ మేమైతే ఎగ్జిబిషన్
కి వెళ్ళాము. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ అండి. ఇంకా లోపలికి వెళ్ళలేదు, టికెట్ తీసుకోవాలి. ఒక్కరికి అయితే 30 రూపీస్, సో ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో ఆకలిస్తుంది, అందుకే ఇంకా పకోడీ తీసుకొని దాని ముందే ఇంకా గేట్ ముందే అంటే ఇద్దరం నిల్చొని తింటూ ఉన్నామన్నమాట. అలానే బెర్రీస్ కూడా తీసుకున్నాము, అవి కూడా తింటూ ఉన్నాము. మేము వెళ్ళింది అయితే సండే ఈవినింగ్ అండి, అందుకే అసలు చాలా హడావిడిగా ఉంది, చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. ఇంకొకటి చెప్పాలంటే ఎగ్జిబిషన్లో మనం ఎక్కడానికి జాయింట్ వీల్ అవన్నీ అయితే నాకేం కనిపించలేదు. అన్ని షాప్సే ఉన్నాయి, బట్టల షాప్స్, జ్యువెలరీ షాప్స్, ఇంకా రకరకాల షాప్స్ ఉన్నాయి. బట్ ఏమంటారు, బ్రేక్ డ్యాన్స్ అవన్నీ ఉంటాయి కదా ఎక్కడానికి, సో అవైతే లేవు. సో తిరగాలి, ఇంకా షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకైతే బాగుంటుంది. సో మేమైతే ఇక్కడ ఇంకా చాక్లెట్ హాట్ చాక్లెట్ తిందామనేసి అనుకున్నాము, బట్ టేస్ట్ అస్సలు బాగాలేదు. ఎప్పుడైనా మాల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తింటాము, భలే ఉంటుంది టేస్ట్, బట్ ఇక్కడ మాత్రం అస్సలు బాగాలేదన్నమాట. సో నేను ఇంకా తిరుగుతూ ఉన్నాను, అన్నీ చూస్తున్నాను. అంటే నేను షాపింగ్ చేస్తానేసి అయితే వెళ్ళలేదు, జస్ట్ టైంపాస్కి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇంకా ముఖ్యంగా జాయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్ అవన్నీ ఎక్కుదామని అనుకున్నాము, బట్ వెళ్ళేసరికి అయితే అక్కడ ఏమీ లేవు. సో ఉన్నదాన్ని షాప్స్లో చూస్తున్నాను అన్నమాట. నేను చూపిస్తున్న బ్యాంగిల్ కనిపించింది కదా మీకు, అది 150 రూపీస్ అలా చెప్పింది, బట్ భలే ఉంది కదా. బట్ నేనైతే తీసుకోలేదు, చాలా ఇప్పటికే ఎన్నో తీసుకున్నాను, అన్నీ అసలు వేయట్లేదు, అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. సో తీసుకోవద్ది సారీ అని ఫిక్స్ అయ్యాను అన్నమాట. సో ఓన్లీ చెప్పులు తీసుకున్నాను, నాకు బాగా నచ్చాయి. అలానే పచ్చళ్ళు కూడా తీసుకున్నాను, గుంటూరు పచ్చళ్ళు. మా ఆయనకు కొంచెం బాగా ఇష్టం అన్నమాట, ఇంకా వాళ్ళు గుంటూరు అయ్యేసరికి ఇంకా పచ్చళ్ళు తీసుకుందాము అనేసరికి తీసుకున్నామండి. ఇదైతే పిస్తా హౌస్ హలీం అండి. ఇక్కడ అయితే వేడివేడిగా ఇంకా హలీం చేసి అమ్ముతున్నారు, చాలా జనాలు ఉన్నారు, చాలామంది తింటున్నారు. బట్ మేము వెళ్ళాము, మేమైతే స్వీట్ తిన్నామండి, డబల్గా మిఠా అలా తిన్నాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా తిరుగుతూనే ఉన్నాము చాలాసేపు, మేము ఒక 3 అవర్స్ అలా ఉన్నాము అక్కడే. అలా పైకి ఎందుకు ఎడ్డి వేలలో చూస్తాం. సో చూశారు కదా, మేమైతే అక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నామండి. దాన్ని ఏమి బ్లాక్ కరెంట్ ఏదో చెప్పాడు శ్రీకాంత్, వీడియోలో చూపిస్తే మాత్రం అస్సలు కనిపించాడు, ఎటెటో చూస్తూ ఉంటాడు, వీడియో తీస్తే చాలు ఇంకా వద్దు నన్ను అనేసి అంటాడు. బట్ నేను అయినా సతాయిస్తూ చూపిస్తాను అన్నమాట. మేమైతే ఒక 3 అవర్స్ అలా తిరిగామండి, చాలాసేపు అంటే చాలాసేపు తిరిగాము, బట్ టైం అయితే తెలియలేదు, బట్ ఫుల్ ఎంజాయ్ చేసాము. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఇంకా ఫుల్ తిరుగుతూ ఉంటామన్నమాట. సో ఈసారి అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళాము, ఫస్ట్ టైం హైదరాబాద్లో. మీలో ఎవరైనా హైదరాబాద్కి దగ్గరలో ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు వెళ్ళండి, బాగుంది చూడడానికి, ఇంకా షాపింగ్ చేయడానికి కూడా. ఫ్రెండ్స్, మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్. సో ఫ్రెండ్స్, ఫుల్ తిరిగాము, ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ స్కూటీ పెట్టాం కదా, సో స్కూటీ తీసుకుందాం అనేసి అయితే మేము వచ్చాము. పరేడ్ గ్రౌండ్స్లో ఇక్కడ ఒక గ్రౌండ్ ఉంటుంది, ఇదేంటి ఇక్కడ అన్ని వెహికల్స్ ఆపుతారన్నమాట. సో రెంట్ అన్నట్టు అంటే అవర్కి ఇంత అనేసి ఉంటుంది. మేము 4 అవర్స్కి తీసుకున్నాము, 4 అవర్స్కి పార్కింగ్ 4 అవర్స్కి 20 రూపీస్ అలా తీసుకున్నారు. సో ఇప్పుడైతే మేము వెళ్ళాలి.